ఉండదు కదా, ఊళ్ళు కూడా వదిలిపెట్టి మా దారిని మేము పోయాలో లక్ష్మణ అంటే పిల్లలు చాట ఉండాలి సార్, ఇల్లు వాకిల్లు ఊళ్ళు కూడా వదిలిపెట్టి ఆ స్థితి అయితే మాకు రాకూడదు. దయచేసి మీరు అందరూ అమరావతి కోట వేయాలని కోరుకుంటున్నాం. అమరావతి నిలబెట్టిన నాయకుడు కోటేసి అమరావతిని గెలిపిస్తే, మీరు ఓటేసి గెలిపిస్తే అమరావతిని గెలిపించినట్టే, అదారం మమ్మల్ని అందరిని గెలిపించినట్టే. అమరావతి అభివృద్ధి చెందితే, అమరావతి అభివృద్ధి చెందితే మన ప్రాంతం అంతా డెవలప్ అయింది, మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది, అందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి, అందరికి మంచి ఉపాధి ఉంటుంది, మన పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు లేవు, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పోవాలి. అమరావతి అభివృద్ధి చెందితే ఎన్నో కంపెనీలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి, అందరికీ మంచి ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి, మన కళ్ళ ముందే మన పిల్లలకి మంచి మంచి జాబులు చేసుకుంటారు. అదేవిధంగా మేము ఎకరమించి 25 సెంట్లు మాత్రం ఇచ్చాం, 75 సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చాం. ఆ 75 సెంట్లలో రోడ్లు వేయని లేకపోతే అందరికీ భవనాలు కట్టినాయి, ప్రభుత్వ భవనాలు కట్టినాయి, వివిధ సంస్థలు కేటాయించినాయి, అవి పోని ఇంకా 10,000 ఎకరాలు మిగిలి పోయి అమరావతిలో ఉంది. దాన్ని కనుక విడతల వారీగా అమ్ముకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. ఆ 2 లక్షల కోట్ల రూపాయలు మాది కాదు, మేము దానం చేసిన సొమ్ము, అది 5 కోట్ల ప్రజలకి 13 జిల్లాల ప్రజలకే చెందుతుంది. దాంట్లో 400 మంది ఖర్చు పెడితే అమరావతి రాజధాని మొత్తం పూర్తి అయిపోయింది. అందరికీ సమానంగా మరి 13 జిల్లాలకి నడిమధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అమరావతి. అమరావతి కానీ అభివృద్ధి చెందితే హైదరాబాద్లో ఏ విధంగా ఐటీ రంగం కానీ హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో హైదరాబాద్ మనకు పక్కనే ఉంది. అదేవిధంగా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందితే మరి మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అందరి భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అమరావతి అభివృద్ధిని చేసే నాయకుడికి ఓట్లేమని మేము అడగడానికి వచ్చాం. బిల్డ్ అమరావతి.